హాయ్ ఫ్రెండ్స్, కిచెన్ వర్క్ చేసే ప్రతి ఒక్క హౌస్ వైఫ్కి కూడా ఈ టిప్స్ అనేవి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతాయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూసారంటే చాలా యూజ్ఫుల్ టిప్స్ అనేవి ఉన్నాయి. సో వీడియోలోనికి వెళ్ళడానికి ముందు ఇందులో ఏ ఒక్క టిప్ మీకు నచ్చినా సరే ఒక లైక్ చేయడానికి అయితే ట్రై చేయండి. మీరు లైక్ చేయడం వలన మరిన్ని వీడియోస్ పెట్టడానికి నాకు ఒక మంచి బూస్టప్ లాగా ఉంటుంది, ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ టిప్ ఏంటో చూసేద్దాం. ఇలాంటి ప్రెషర్ కుక్కర్స్లో మనం ఏదైనా ఫుడ్ కుక్ చేసుకునేటప్పుడు వెంటనే దాన్ని సర్వ్ చేసుకునే అవసరం చాలాసార్లు వస్తూ ఉంటుందండి. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే మరీ ఎక్కువగా వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మనం కుక్కర్ని స్టవ్ మీద నుంచి కిందకు దించిన వెంటనే ఇలా విజిల్ అనేది పైకి పెట్టేసి దాంట్లో ఉండే ప్రెషర్ మొత్తం పోగొట్టేస్తాము. దానివలన ఫుడ్ అనేది లోపల సరిగ్గా కుక్ అవ్వదండి, రైస్ అయితే వాటర్లానే ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లం మనలో చాలామంది చాలాసార్లు ఫేస్ చేసే ఉంటాం. అలాంటి ప్రాబ్లం ఏమీ లేకుండా ఈ టిప్ని కానీ యూస్ చేశారంటే చాలా బాగా వర్క్ అవుతుందండి. మనం తీసుకున్న కుక్కర్ సైజ్ కంటే కొంచెం పెద్దగా ఉండే ఒక కడాయిని కానీ లేదా ఏదైనా పాత్రను కానీ తీసుకొని దాంట్లో సగం వరకు చల్లని నీళ్ళని నింపుకొని స్టవ్ మీద ఉన్న కుక్కర్ని డైరెక్ట్గా ఈ వాటర్లో పెట్టేసి ఒక 2 మినిట్స్ కానీ ఉంచామంటే లోపల ప్రెషర్ మొత్తం పోతుందండి. ఫుడ్ కూడా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటుందన్నమాట. ఈ టిప్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది. స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నటప్పుడు ఇంకా ఎక్కువగా యూజ్ఫుల్గా ఉంటుందండి. సో ఈ టిప్ కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు సెకండ్ టిప్ ఏంటో చూసేద్దాం. ఇది సమ్మర్కి చాలా బాగా వర్క్ అవుతుందండి. మనం ఇలా నిమ్మకాయల్ని కొనుక్కొచ్చుకున్నప్పుడు వెంటనే దాన్ని కవర్లో కట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాము. ఈ సమ్మర్లో నిమ్మకాయల రేట్లు అంటే బంగారంతో సమానం అయిపోతున్నాయండి. 20 రూపాయలకి 2-3 నిమ్మకాయలు మాత్రమే ఇస్తున్నారు. అంత రేట్లు పెట్టుకొని కొనుక్కొచ్చుకొని అవి మనం వాడకపోతే ఒక వారం రోజులకే వాడిపోతున్నాయి. అంత రేటు పెట్టి తీసుకొచ్చిన తర్వాత అలా పాడైపోతే మనసుకు చాలా బాధగా ఉంటుంది కదా. కానీ టిప్ యూస్ చేయండి, కనీసం 4 రోజులైనా సరే వాడిపోకుండా ఉంటాయన్నమాట. మనం నిమ్మకాయల్ని కవర్లో నుంచి ఒక పాత్రలో వేసుకొని దానికి 1/2 స్పూన్ అంత ఆయిల్ని మొత్తం నిమ్మకాయలు అన్నిటికీ ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక మళ్ళీ అదే కవర్లో పెట్టి కవర్కి ముడిపెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 4 రోజులైనా సరే ఫ్రెష్గానే ఉంటాయండి. మనం యూస్ చేసుకోవాలనుకునేటప్పుడు ఒక క్లాత్లో కానీ లేదా టిష్యూతో కానీ కొంచెం తుడుచుకొని యూస్ చేసుకుంటే నిమ్మకాయలు ఆయిల్ జిడ్డుకి జారకుండా ఉంటాయన్నమాట. ఈ టిప్ యూస్ చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాం. మన ఇడ్లీలకి దోశలకి ఇలా మినప్పప్పు నానబెట్టుకునేటప్పుడు ఒక్కొక్కసారి మొత్తం అంతా వాడుకోమండి, ఎంతో కొంత మిగిలిపోతూ ఉంటుంది. ఆ మిగిలిపోయిన దాన్ని మనం తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం. అలా 1-2 రోజులైతే బాగానే ఉంటుందండి. మరీ ఎక్కువ రోజులైతే ఆ మినప్పప్పు అనేది స్మెల్ వచ్చేస్తుంది. ఆ తర్వాత మనం వాడకుండా పడేస్తూ ఉంటాం కదా. అలా కాకుండా ఈ టిప్ని యూస్ చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మనం ఏ బౌల్తో అయితే మినప్పప్పుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నామో అలా ఫ్రిడ్జ్లో కాకుండా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇలా ఐస్ లాగా కట్టేసుకుంటుందండి. ఐస్ లాగా కట్టుకుంటే స్మెల్ అనేది రాదు, లోపల పప్పు కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇలా పెట్టేసి 1 వారం 10 రోజుల పాటు అలా వదిలేసినా సరే పప్పు లోపల ఫ్రెష్గానే ఉంటుందండి. మనం వాడుకుందాం అనుకోవడానికి 1 గంట ముందు బయటకు తీసేసి ఇలా పైన నార్మల్ వాటర్ వేసుకున్నామంటే కరిగిపోతుంది అన్నమాట. పప్పును చక్కగా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 30 ఏంటి అంటే, మనం మార్కెట్ నుంచి తీసుకొచ్చుకున్న టమాటాలు అన్నీ ఒకేలా ఉండవండి. కొన్ని గట్టి టమాటాలు కూడా ఉంటాయి. వాటిని మనం కర్రీలో యూస్ చేసుకునేటప్పుడు ఎంతసేపు ఫ్రై చేసినా ఎంత వాటర్ వేసుకొని దాన్ని బాయిల్ చేసినా సరే మెత్తపడవు, ముక్కు ముక్కల్లానే ఉంటాయి. దానివల్ల మనం తినేటప్పుడు కూడా పచ్చి పచ్చిగా అనిపిస్తూ ఉంటాయి. దానికి ఈ టిప్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది. దానికే కాదండి, టమాటాలు త్వరగా మగ్గిపోవడానికి కూడా ఈ టిప్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది. తాలింపులో టమాటా ముక్కలు వేసుకున్న వెంటనే ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మన కర్రీకి తగినంతగా కారాన్ని, పసుపుని, ఉప్పుని కూడా ఈ టమాటా ముక్కల్లో వేసేసి మరొకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి 1-2 నిమిషాల పాటు అలా వదిలేశారంటే చక్కగా ముక్కలు అనేవి మెత్తపడిపోతాయండి. ఎంత గట్టిగా ఉన్న టమాటాలైనా సరే ఈజీగా మెత్తపడిపోతాయి. ఇలాంటి స్టీల్వి యూస్ చేసేటప్పుడు ఫ్లేమ్ని లోలో అడ్జస్ట్ చేసుకొని యూస్ చేసుకుంటే మరొక నిమిషం పాటు అలా వదిలేస్తే చక్కగా మెత్తగా మగ్గిపోతాయి అన్నమాట. ఈ టిప్ యూస్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాం. ఇవి ఎక్కువగా బట్టలకి గంజి పెట్టుకునే వాళ్ళకి చాలా బాగా వర్క్ అవుతుందండి ఈ టిప్ అనేది. అందులో ఇలా తపేలల్లో వార్పన్నాలు వండుకునే వాళ్ళకైతే ఇంకా బాగా వర్క్ అవుతుంది. బయట నుంచి ఎక్కువ డబ్బులు పెట్టేసి మరీ గంజి పౌడర్ని తీసుకొచ్చి కాటన్ బట్టలకి గంజి అనేది పెట్టుకుంటూ ఉంటారు. ఈ సమ్మర్లో అయితే ఎక్కువగా కాటన్ డ్రెస్లే యూస్ చేస్తూ ఉంటాం కదండి, వాటికి ఇలా గంజి అనేది పెట్టుకుంటే బట్టలకి ఐరన్ కూడా అవసరం ఉండదు, చక్కగా ఉంటాయన్నమాట బట్టలు ముడతలు లేకుండా. ఇలా వార్పను వండుకునేటప్పుడు వచ్చిన గంజిని మనం తీసుకునే బట్టలను బట్టి గంజిని తీసుకోవాల్సి ఉంటుందండి. 1 గ్లాస్ గంజి తీసుకున్నామంటే దాంట్లో 4 గ్లాసులు వాటర్ని కలిపేసి మనం తీసుకున్న బట్టల్ని అందులో ముంచి 1 నిమిషం పాటు అలా వదిలేసేయాలి. గంజి అనేది చిక్కగా ఉండకూడదండి, చిక్కగా ఉంది అనుసనంటే
కలర్ బట్టలు అయితే వాటిపైన తెల్లటి మరకల్లాగా పడిపోతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి పలచగా ఉండాలి గంజి అనేది. అందులో మనం తీసుకున్న కాటన్ బట్టలని ముంచేసి మరీ గట్టిగా పిండేయకుండా కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ అనేది బట్టల్లో ఉండాలి. అలా ఉన్న తర్వాత బట్టలను తీసుకెళ్ళి చక్కగా ఆరబెట్టుకున్నామంటే ముడతలు లేకుండా, ఎలాంటి ఐరన్ అవసరం లేకుండా కాటన్ బట్టలు అనేవి చాలా బాగుంటాయండి. మా నాయనమ్మ తన కాటన్ చీరల్ని ఇదే విధంగా యూస్ చేసుకునేదనమాట. గంజి అనేది చాలా బాగా వర్క్ అవుతుంది. నేను ఇక్కడ ఒక చిన్న కర్చీఫ్ మాత్రమే చూపిస్తున్నాను. ఐరన్ అసలు అవసరం ఉండదండి, చాలా బాగుంటుంది. యూస్ చేసి చూసారంటే మీకే అర్థమవుతుంది అనమాట. సో ఇందులో ఏ ఒక్క టిప్ మీకు నచ్చినా సరే వీడియోని లైక్ చేయడానికి అయితే ట్రై చేయండి. మరిన్ని మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్.